హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పిఠాపురంలో ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని అన్ని దేవాలయాలకు సరఫరా చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో మొన్నే మనం చూసాము తిరుపతి లడ్డు వ్యవహారం ఎంత వివాదం క్రియేట్ చేసిందో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయారు, ప్రాయచిత దీక్ష కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఇలా జరగడంతో అందరు కూడా చర్చించుకుంటున్నారు, ఆయన్ని అడుగుతున్నారంట కూడా ఏంటిదని చెప్పేసి. మరి ఆయన కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి ఏం జరిగింది పిఠాపురంలో, ఎవరు ఇదంతా చేస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంది సార్? యాక్చువల్గా పిఠాపురంలో మొన్న మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆయన ఒక ఇంటి మీద దాడి చేసినప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ ఇంట్లో దాదాపు 400 లీటర్ల నెయ్యి దొరికింది. ఆ నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్తున్నారు. నెయ్యి మొత్తం చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకంతా కూడా ఇతనే సప్లై చేస్తున్నాడను అని వార్త వచ్చింది. ఇందులో డీటెయిల్స్ లేక వెళ్తే మొన్న ఈ మున్సిపల్ కమిషనర్ కనకారావు వెళ్ళి కొన్ని ఇండ్ల మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ పలానింట్లో ఇట్లాగా ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి ఉంది అని డౌట్ వచ్చేసరికి వెళ్ళి తన సిబ్బందితో వెళ్ళి చేశారు, దాంట్లో చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అతన్ని అడిగారు. అతని పేరు బండారు పనిప్రసాదు. ఇది సెకండ్ రోడ్ పిఠాపురం పద్మావతి నగర్లో వాళ్ళ ఇల్లుంది. వాళ్ళ ఇంట్లో దాడి చేసినప్పుడు దాదాపు 400 కేజీల నెయ్యి దొరికిందనమాట. సో ఆ పనిప్రసాద్ అనే అతను కూడా కన్ఫెస్ చేశాడని చెప్తున్నారు. అవును, నేను ఈ ఆవు కొవ్వులో నుంచి తయారు చేసిందే ఇదని చెప్తున్నాడు. ఈ కొవ్వు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళకి గొల్లపురుల మండలంలో చందుర్తి, కొడవలి, చాటపర్తి ఇలాంటి గ్రామాల దగ్గర శివారుల్లో అనేక అనాథరైజ్డ్ ఈ కబీలాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కబీలాల్లో మాంసాన్ని అమ్మేసిన తర్వాత వ్యర్థాలు, ఎముకలు వీటన్నిటిని వీళ్ళు సప్లై చేస్తారు ఇతనికి. ఇతను వాటన్నిటిని ఉడకబెట్టి వాటిలో నుంచి ఆ కొవ్వులో నుంచి నెయ్యి తయారు చేస్తాడని వార్తలు బయటకు వచ్చాయి. మామూలుగా అయితే దీన్ని గోప్యంగా ఉంచాలని కమిషనర్లు కూడా ట్రై చేశారు, ఎందుకంటే ఇది ఎక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇబ్బంది అవుతుందని. కానీ అది లీక్ అయిపోయింది. లీక్ అయిపోవడంతో పని ఆయన కనకారావు కూడా, మున్సిపల్ కమిషనర్ కనకారావు కూడా చెప్పాల్సి వచ్చింది. సో ఈ నెయ్యిని ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఇంత 400 కేజీల నెయ్యి ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఇప్పుడు మామూలుగానే దీన్ని చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లో అన్నిట్లో, పూజల్లో కానీ, ప్రసాదాల తయారీలో, దీపారాధనలో వీటన్నిటిలో కూడా వాడుతున్నారు. ప్లస్ కార్తీక మాసం రాబోతుంది కాబట్టి ఈ నెయ్యికి డిమాండ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ నెయ్యి తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఇంకా కూడా ఇంకొక 400 తయారీకి కూడా పదార్థాలన్నీ రెడీగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే దాదాపు ఒక 1000 కేజీల నెయ్యి ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది, బయటికి సప్లై అవుతుంది. అయితే మామూలుగా నెయ్యి అనగానే ఇప్పుడు గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు, జగన్లు గుర్తొచ్చేవాళ్ళు. దాని తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ హైజాక్ చేశాడు. మొత్తం ఆ ఇష్యూనంతా కూడా పవన్ కళ్యాణ్ తన వైపుగా తిప్పుకున్నాడు. నిజానికి 5 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏ విషయంలో అనేక ఘోరాలు, నేరాలు అక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో, వరదలు వచ్చి ప్రజలు చనిపోయినా ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడిన బాపత లేదు. ఆయన ఏదో సైలెంట్గా ఒక మామూలు మంత్రిలాగా పనిచేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప రాష్ట్రంలో జరిగే అనేక విషయాల మీద, ఇప్పుడు ఇసుక కుంభకోణం, మధ్య కుంభకోణం బీభత్సంగా జరుగుతుందని రోజు ఈనాడు ఆంధ్రజ్యోతులే రాస్తున్నాయి, అయినా కూడా వాటి మీద మాట్లాడలేదు. అట్లాగే అనేక చోట్ల స్త్రీల మీద అత్యాచారాలు, దాదాపు 15-20 సంఘటనలు జరిగాయి, 7 మంది పైన చనిపోయారు, అయినా కూడా ఎక్కడ ఈయన మాట్లాడడం కానీ, వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కానీ ఇవన్నీ చేయలేదు. అట్లాగే గతంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఆ మహిళల అదృశ్యం మీద ఇప్పుడు తన ప్రభుత్వం ఉంది, తన దగ్గర డేటా కూడా ఉందని అప్పుడే చెప్పేవాడు మనకి. మరి ఇప్పుడు కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉంది, ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చర్య తీసుకోవట్లేదు? ఇలాగ పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో నెయ్యి తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సైలెంట్ అయిపోయిన తర్వాత ఇతను పైకి లేచి నెయ్యి, ఈ కలుషితమైన నెయ్యితో తయారు చేసిన లడ్డూల్ని అయోధ్యకు పంపించారని చెప్పి ఒక బాంబు పేల్చాడు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హిందీ ఛానల్స్ అంతా కూడా, నేషనల్ ఛానల్స్ కూడా
దీని మీద డిబేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ని తీవ్రంగా వాళ్ళందరూ కూడా విమర్శించారు. ఎందుకంటే అప్పటికే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, అరే బాబు దీంట్లో ఆధారాలు లేవు, మీరు ఇంకా ఎన్క్వైరీని ముందుకెళ్ళలేదు, ఎన్క్వైరీ లేకుండా తేలకుండా దీన్ని కలిసిందని ఎలా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెయ్యి కల్తీ అనేదే మనకి తేలలేదు. ఎందుకంటే ఒకే ఒక కంపెనీ సర్టిఫై చేసింది, ఆ కంపెనీ కూడా డిస్క్లైమర్ ప్రకటించింది. ఎందుకంటే ఆ నెయ్యి ఆ పశువులకి పెట్టే దానా ప్రాబ్లం ఉండొచ్చు, టెక్నికల్ ప్రాసెస్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ పశువులు లో ఎనర్జీతో ఉండడం వల్ల కావచ్చు, వీటన్నిటికంటే మేమిచ్చింది కూడా ఫాల్స్ పాజిటివ్ కావచ్చు అని డిస్క్లైమర్లో చెప్పింది. అట్లాంటప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి, దాన్ని ఇంకొంత క్షుణ్ణంగా పరిశీలించాలి. అదేమీ చేయకుండానే చంద్రబాబు ప్రకటించేశాడు. దాని పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. చంద్రబాబు నియమించిన కమిటీ కూడా పక్కన పెట్టి కేంద్రానికి సంబంధించిన సిబిఐ ఆధ్వర్యంలో, తర్వాత ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ, స్టాండర్డ్స్ అథారిటీకి సంబంధించిన ఒక నిపుణులు కూడా దాంట్లో ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇవన్నీ చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ రెచ్చిపోతూ చివరికి సుప్రీంకోర్టుని కూడా తప్పుపట్టే విధంగా కామెంట్లు చేసి, చివరికి హైకోర్టు కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఒక అడ్వకేట్ దాని మీద వేసినప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా పవన్ కళ్యాణ్కి ఆదేశాలు జారీ చేసింది, నువ్వు వచ్చి కోర్టులో వచ్చి వివరణ ఇవ్వమని. అంటే పవన్ కళ్యాణ్ దీన్ని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన గంతులేసి, ఇష్టం వచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చి, సనాతన ధర్మాన్ని కాపాడి మొనగాడి తన ఒకడే దేశంలో అన్నట్టుగా ఇచ్చేసి, ఎందుకంటే 55 ఏళ్ళు వచ్చాయి ఆయనకి, 55 ఏళ్ళు ఎప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని గురించి ఏం మాట్లాడలేదు. పైగా సనాతన ధర్మం అంటేనే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అంటేనే అంటరాని తను. అదే కాకుండా సనాతన ధర్మంలో మనధర్మ శాస్త్రాలు లాంటివి అతి ఘోరంగా స్త్రీలకు సంబంధించి కూడా చాలా ఘోరమైన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాయి. అలాంటి సనాతన ధర్మాన్ని పాటించమని చెప్పడం అంటే దళితులు వీళ్ళందరూ కూడా హర్ట్ అయ్యారు. మొత్తంగా అన్ని సంఘాలు కూడా విమర్శించారు. సరే ఓకే, నీకు అంత దేవాలయాల మీద ఉంటే, మొన్న విజయవాడలో కొన్ని దేవాలయాల్ని రోడ్డు ఎడల పని ఇంకోటి అని చెప్పి కొట్టేశారు, దాని గురించి మాట్లాడలేదు. అంటే క్లియర్గా ఏ విషయాన్నైనా తనకి అవసరమైతే దాన్ని పెద్ద ఎత్తున వాడుకోవడం, లేదంటే మౌనం వహించడం అనేది పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా ఉన్న లక్షణమే. ఇప్పుడు పిఠాపురంలోనే దాదాపు 1000 కేజీల నెయ్యి, అది కూడా ఆవు కొవ్వుతో, ఆవు కొవ్వు కూడా ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనేది కూడా నేను ఇందాక చెప్పాను. అంత క్లియర్గా ఉంటే పవన్ కళ్యాణ్ దాని మీద ఎందుకు? ఆ దేవుళ్ళు దేవుళ్ళు కాదా? ఆ దేవుళ్ళ దగ్గర ఉన్న ప్రసాదాలు కావా? అది కలుషితం అవ్వచ్చా? ఓన్లీ తిరుపతి దేవుడు మాత్రమే దేవుడా? మిగతా దేవుళ్ళు దేవుళ్ళు కాదా? దీంట్లో కూడా వివక్ష ఉందా? అంటే అది తిరుపతి పాపులర్ కాబట్టి, అది రాజకీయంగా తమకు ఉపయోగపడుతుంది కాబట్టి క్లియర్గా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడారు తప్ప, ఇలాగా ఈవన్ భద్రాచలంలో కలుషిత ఆహారాలు పదార్థాలు, ఆహార భక్తికి సంబంధించిన పదార్థాలు ఉన్నాయనేది మొన్న రిపోర్ట్ వచ్చింది. చాలా దేవాలయాల్లో ఇట్లాగే జరుగుతున్నాయి, ఈవన్ కనకదుర్గ దీంట్లో విజయవాడలో. వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. వీటన్నిటి మీద కూడా మొత్తం దేవాలయాలకు సంబంధించి నెయ్యి సప్లై ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ స్టేట్ దీంట్లో ఉండేవే కదా, దాని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? సొంత నియోజకవర్గంలో ఈ స్థాయిలో కలుషితం అవుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఇది వచ్చి కూడా 4-5 రోజులు అవుతుంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు అసలు కనీసం. అంటే తనకి అవసరమైతే విపరీతంగా దాన్ని డ్రామాటిక్గా చేస్తాడు, లేనప్పుడు అసలు నాకు నేనేమి చూడలేదు, నాకేమి తెలియదు అని సైలెంట్గా ఉండిపోవడం పవన్ కళ్యాణ్ నైజంలాగా అయిపోయిందని విమర్శలు ఆయన మీద తీవ్రంగా ఉన్నాయి. సో కనీసం సొంత నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల్లో ఇటువంటి పశువుల కొవ్వుతో తయారైన నెయ్యి ఆహార పదార్థాలు వాడడం, దీపారాధనకు వాడడం చేస్తుంటే